తాజాగా చైనా ప్రయోగించిన ఓ రాకెట్ నిన్నటి వరకు ప్రపంచ దేశాలకు నిద్ర లేకుండా చేసింది. ఎప్పుడు ఎక్కడ కూలుతుందో ఎవరి ప్రాణాలు తీస్తుందోనని అంతా భయపడిపోయారు. అయితే మన అదృష్టమో చైనా అదృష్టమో పెను ప్రమాదం తప్పింది. అమెరికా రష్యాలకు పోటీగా అంతరిక్షంలో సొంతంగా స్పేస్ స్టేషన్ నిర్మించుకునేందుకు 2011లో చైనా రెడీ అయ్యింది. అదే న్యూ తియాంగాంగ్. అప్పటి నుంచి కొనసాగుతున్న నిర్మాణం ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. సోమవారం చిట్ట చివరి మాడ్యూల్ను అంతరిక్షంలోకి పంపింది చైనా. ఇది స్పేస్ స్టేషన్ చేరితే నిర్మాణం దాదాపు పూర్తయినట్లే. అంటే అంతరిక్షంలో అమెరికా తర్వాత స్పేస్ స్టేషన్ ఉన్న ఏకైక దేశంగా చైనా ఘనత సాధిస్తుంది. అనుకున్నట్లే సోమవారం లాంగ్ మార్చ్ 5B రాకెట్తో మాడ్యూల్ను అంతరిక్షంలోకి పంపించింది చైనా. ప్రయోగం సక్సెస్ అయిందని కూడా స్పేస్ ఏజెన్సీ అధికారులు వెల్లడించారు. అయితే రాకెట్కు అటాచ్ చేసిన మాడ్యూల్ స్పేస్లో విడిపోగానే మిగిలిన శకలాలు తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశిస్తాయి. ఇవి చాలా వరకు వాతావరణ పీడనం వల్ల ఆకాశంలో దగ్ధమైపోయినా కొన్ని శకలాలు మాత్రం భూమిని చేరతాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అంటే అవి భూమి మీద ఎక్కడో చోట పడతాయన్నమాట. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఈ శకలాలు 88% నివాస ప్రాంతాలపై పడే అవకాశం ఉందని అనేక దేశాల నిపుణులు హెచ్చరించారు. ఇంకేముంది, ప్రపంచ దేశాల్లోని జనాలంతా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతికారు. అయితే అదృష్టవశాత్తు ఈ శకలాలు పసిఫిక్ సముద్రంలో పడినట్లు శుక్రవారం ప్రకటించింది చైనా స్పేస్ ఏజెన్సీ. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. న్యూ తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన ల్యాబొరేటరీ మాడ్యూల్ను తరలించేందుకు గత 2 ఏళ్లలో లాంగ్ మార్చ్ 5B మోడల్ రాకెట్ను చైనా 4 సార్లు ప్రయోగించింది. గత 3 సార్లు కూడా రాకెట్ శకలాలు ఇలాగే భూ వాతావరణంలోకి ప్రవేశించి కొంతవరకు మండిపోగా గతేడాది మాత్రం రాకెట్ శకలాలు మాల్దీవుల సమీపంలో సముద్రంలో కూలిపోయాయి. ఈ ఏడాది జులైలో ప్రయోగించిన రాకెట్ శకలాలు సైతం మలేషియా, ఇండోనేషియా సమీపంలోని ఓ ద్వీపంలో, ఫిలిప్పీన్స్ సమీపంలోని సముద్రంలో పడ్డాయి. ఇక ఈ విషయంపై స్పందించిన చైనా తమ రాకెట్ల విషయంలోనే అమెరికా ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తోందని ఆరోపించింది. ప్రతి దేశం ప్రయోగించే రాకెట్ల శకలాలు ఇలాగే కూలతాయని, కానీ చైనా రాకెట్లే జనావాసాలపై పడబోతున్నాయని ప్రజల్లో భయాందోళనలు కలిగించేందుకు అమెరికా ప్రయత్నిస్తుందని విమర్శించింది. ఈ మధ్యనే అమెరికాలోని ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ అయిన స్పేసెక్స్ కి చెందిన ఓ రాకెట్ శకలం ఆస్ట్రేలియాలోని ఓ గొర్రెలశాలలో పడిన సంఘటన గుర్తు చేస్తూ దీనిపై అమెరికా ఎలాంటి ప్రచారం చెయ్యదని, కేవలం చైనా గురించే దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి మీరేమంటారు?